చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు సూపర్ చాలా బాగుంది మ్యూజిక్ ఎలా ఉంది అసలు మణి శర్మ అంటే సూపర్ అన్న ఇంకా మణి శర్మ గురించి తెలియదు మీకు ఎలా ఎలా సూపర్ అల్టిమేట్ ఇస్తాడు కదా చాలా బాగుంది నైస్ అల్టిమేట్ ఇంకా గౌతమ్ నంద కంటే ఇది ఇంకా సూపర్ ఉంది అంటే నేను డైరెక్టర్ గురించి ఇంకా ఇంకా వేరే వాళ్ళ గురించి అని చెప్పట్లు బట్ మూవీ అయితే చాలా అల్టిమేట్ ఉంది అండ్ సాంగ్స్ అయితే ఇంకా సూపర్ పక్కా షూర్ గోపిచంద్ యాక్టింగ్ అంటే కంబ్యాక్ అని చెప్పచ్చు బాగుంది సినిమా చాలా బాగుంది మ్యూజిక్ సాంగ్స్ అంతగా తెలియవు మనం సినిమాలో ఇన్వాల్వ్ అయితే కొంచెం టూ హీరోయిన్స్ని పెట్టారు కానీ ఫస్ట్ హీరోయిన్ అంత క్లిక్ అవ్వలేదు కానీ తమన్నా మాత్రం బాగా క్లిక్ బా చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ట్విస్ట్ అలా ఉంటాయి సినిమా బాగుంది గోపిచంద్ కంబ్యాక్ అని చెప్పచ్చు మంచి ఎంజాయ్ చేయొచ్చు టూ అవర్స్ సినిమా బాగుంది భయ్య అంటే స్పోర్ట్స్ దాని మీద తెలుగులో ఇంతమంది సినిమా వస్తుంది అనుకోలేదు బట్ గోపిచంద్ గారు చాలా బాగా తీశారు బాగా నచ్చింది భయ్య అంటే ఇందులో మాస్ ఉంది యాక్షన్ ఉంది మంచి సినిమా చాలా బాగుంది మంచి ఫ్యామిలీతో వచ్చారు కామెడీ బాగుంది మ్యూజిక్ ఇక్కడ బీజం వదలలేదు అన్నమాట ప్రతి పాయింట్లో బీజం ఇచ్చి పడేశాడు సాంగ్స్ బీజం వదలలేదు అండ్ తమన్నా అంత హీరోయిన్స్ కూడా బాగున్నారు ఇద్దరు యాక్టింగ్ రేగా తీశారు మంచి హిట్ అనుకోవచ్చు భయ్య సంపత్ నంది మంచి హిట్ తీశాడు సూపర్ మూవీ హాయ్ చాలా బాగుంది బ్రో సినిమా ఒక్కసారి స్వీట్ చేసుకోవచ్చా అంతే ఓకేనా సినిమా వస్తే అంటే ఒక అమ్మాయిలు కబడ్డీ ఆడడం ఇప్పటి వరకు చూడలేదు బ్రో నేను ఫస్ట్ టైం ఈ సినిమాలో చూసినాను సూపర్ అన్న తమన్నా యాక్టింగ్ మాత్రం సూపర్ నిజంగా తమ సాంగ్ జ్వాలరెడ్డి సాంగ్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ చాలా బాగా చేయండి యాక్టింగ్ కబడ్డీ గేమ్ చాలా బాగా చేశారు కోచింగ్ చాలా బాగా ఇచ్చాడు చాలా ఉందన్న బాబు గోపిచంద్ గారు రికార్డ్ మూవీ అంతే లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది మ్యాచ్ ఒకటి ఉంటుంది కబడ్డీ మ్యాచ్ అది బాగుంటుంది మళ్ళీ రాహుల్ సిప్లికన్ సాంగ్ ఒకటి ఉంటుంది అది కూడా చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ చాలా బాగుంది మూవీ మ్యూజిక్ చాలా బాగుంది అవసరం ఉంది గోపిచ యాక్షన్ అంతే బాగుంది షర్ట్లెస్ ఎప్పుడు ఫైట్ చేయలేదు ఈ మూవీలో అండ్ సీక్వెల్స్ అన్నీ చాలా బాగుంది అవసరం చాలా తమన్నా అయితే అవసరం చేసింది ఫస్ట్ టైం అనుకుంటే అంత బాగా యాక్ట్ చేయడం తను చాలా బాగా యాక్ట్ చేసింది చాలా బాగుంది కొద్దిగా కొత్తగా చూపించినారు సినిమా చాలా బాగుంది బాగా నచ్చింది కూడా బాగుంది అసలు జ్వాలారెడ్డి ఇలా అనేసి క్యారెక్టర్ ఇది కూడా వస్తుందా అనేసి ఎప్పుడు ఊహించుకోలేదు వన్ ఆఫ్ ది ఎపిక్ డైలాగ్ ఏంటంటే పోసాని గారు ఇచ్చిన డైలాగ్ అది అసలుకి చాలా గుర్తుపెట్టుకోవాలి ఒక ఆడదాన్ని మనం చింట చూపు చూస్తాం కానీ అది కాకుండా చాలా అసలుకి ఒక ఆడదానికి ఎన్ని ద్వేషాలు ఉంటాయి ఎన్ని మనం సాధించగలుగుతామో లైఫ్లో ఎంత ఒక ఆడదా కష్టపడతా చాలా బాగా చూపించారండి సూపర్గా ఉంది పర్ఫార్మెన్స్ ఏముందంటే లేడీస్ కబడ్డీ సీన్స్ ఫైట్ ఇంటర్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అండి ఇంకా తమన్నా హైలైట్ తమన్నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు జ్వాలారెడ్డి కాదు తమన్నా గారి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు హీరో కూడా అటువంటి ఓట్స్ వాడడం తమన్నా మాత్రం వాడుతుంది అటువంటి ఓట్స్ చాలా బాగుంది కొంచెం రొటీన్గా కొంచెం టాలెంట్ పర్సన్గా కొంచెం రొటీన్గా తీసిండు కిరాక్ ఉంది మూవీ తెలంగాణ ఆంధ్ర అని కాదు ఎక్కడైనా సరే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అది కాకపోతే వీళ్ళిద్దరూ సంథింగ్ ఫాస్ట్ ఉంటుంది మూవీలో అందుకని చెప్పేసి వాళ్ళకి అలా ఉంటుంది కానీ ఇద్దరు కూడా లాస్ట్లో ఫ్రెండ్స్ అవుతారు అంటే క్లైమాక్స్ చూపులేదు కానీ వాళ్ళిద్దరు రిలేషన్ మంచిగానే ఉంది మూవీ అండి ఇలాంటి సినిమాలు మంచికి మంచి రావాలి ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీ మన అమ్మాయిలను కూడా మన ఇంట్లో పిల్లలని కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేయాలి దట్స్ ఇట్ యు ఆల్ నో దట్ నో నో వర్డ్స్ ఫర్ దెమ్ సాంగ్ వాస్ వెరీ గుడ్ అండ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఈస్ ఆబ్వియస్లీ తమన్నా భాటియా మ్యామ్ ఇఫ్ యూఆర్ థింకింగ్ అబౌట్ కామెడీ కానీ మేము వేరేది కూడా చూస్తాం స్పోర్ట్స్ వచ్చేసింది ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది అన్నీ వచ్చేసినాయి దీనిలో 100% పైసా వసూల్ మూవీ మ్యూజిక్ 100 out of 100 వీ కెన్ గివ్ హిట్ 10 out of 10 అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సెకండ్ పార్ట్ ఆల్సో నౌ కామెడీ బాగుందండి అదే కబడ్డీ ప్లేయర్స్ వాళ్ళందరూ బాగా చేశారు ఇంకా డైరెక్టర్ కూడా బాగా చేశారు చాలా బాగుంది లేదు లేదండి చాలా బాగుంది కామెడీ
చూస్తాను. ఇంకా బాగున్నాడు అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో బాగున్నాడు. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగింది. బట్ ఓవరాల్గా లేడీస్ కోసం సినిమా చాలా అయితే బాగుంది. లేడీస్ 100% చూస్తారు. అయితే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే బాగుంది. పోసాని అంత లేదు కానీ రావు రమేష్ గారిది బాగుంది కొంచెం. ఫస్ట్ హాఫ్ కామెడీ అది ఇది బాగుంది. నైస్. ఓవరాల్గా 5 out of 4.5. గోపిచింద్ అయితే మళ్ళీ హిట్ కొట్టాడు సూపర్గా. సాంగ్స్ జ్వాలారెడ్డి ఒకటి, లాస్ట్ పెప్సీ ఆండీ ఒకటి, ఫస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. హైలైట్ ఉందా నిజంగా. డైరెక్షన్ బాగా చేశాడు సంపత్ నాని. కేక ఆనంద్ బాష్పాలినే సూపర్ హిట్. సిటీ మార్ జ్వాలారెడ్డి వాడేసి ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయన్న. సంపత్ మాత్రం తర్వాత నెక్స్ట్ సెకండ్ మూవీ ఇట్లా తీసాడని అనుకోలేదు గోపిచంద్ తోటి. చాలా బాగుంది ఐటమ్. పెప్సీ ఆంటీ ఏడనోయన అసలు ఇచ్చేవాళ్ళు అసలు థియేటర్లో ఒక్కొక్కరికి. కానీ పెప్సీ ఆంటీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తుంది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ తమన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ రోల్ ఫస్ట్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆయన చెప్పాల్సిన ఏముందన్న, ఆయన ఇచ్చేవాడేసి ఉంటాడు నార్మల్గా. అవునన్న యాక్చువల్గా ఆయన మొత్తం క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా చూపెట్టారు అనమాట. అసలు ఇట్లాంటి క్యారెక్టర్గా నేను అనుకోలేదు. అండ్ విలన్గా అప్పుడు భయపడ్డా నేను, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో ఇట్లా వస్తాడని అనుకోలేదు. రావు రమేష్ ఏముందన్న తెలియదు ఏముంది. ఎప్పుడు రావు రమేష్ మెల్లిమెల్లిగా మాటలతో ఇచ్చేవాడేసి ఉంటాడు. సో సినిమా చాలా ఓవరాల్గా చాలా బాగుంది. ఇద్దరు హీరోస్ ఉన్నారు. ఇక తమన్నా మెయిన్ రోల్ పోయా జ్వాలారెడ్డి. జ్వాలారెడ్డి నీ చేత మీద అంటారు అక్కడ అంటారా అంటారు మళ్ళీ పిల్లల్ని బాగా లేదు. అక్కడైతే చాలా బాగుంది. థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. అండ్ ముఖ్యంగా పేరెంట్స్ లేడీస్ని తీసుకొని రండి. మీ కూతురు ఎవరున్నా తీసుకొని రండి. చాలా మంచి మెసేజ్ ఉంది అన్న. కబడ్డీ బాగా ఆడారు అన్న వాళ్ళు. అంత కబడ్డీ నాకు బాగా నచ్చింది. సినిమా అంతా బాగా నచ్చింది నాకు. చూస్తుంటే చూడబుద్ది. సిటీ మార్ లైక్ యూనో సిటీ మార్ అంటే మనకి ఎప్పుడైనా మాస్క్లో ఉన్న విజిల్ అది. మాస్ ఎప్పుడైతే ఉండి యూస్ చేస్తే విజిల్ అది. సంపత్ నంది గారు గోపిచంద్ అంటేనే మనకి మాస్క్ అబ్బా. సో వాళ్ళకి మాస్ ఎలిమెంట్స్ అనేది అతికిచ్చినట్టు సూట్ అయ్యే సినిమా అవుతుంది. బట్ ఇదంటే సిటీ మార్లో మనకి యాక్షన్ డ్రామాతో పాటుగా ఒక స్పోర్టివ్ స్టోరీ అనేది ట్రావెల్ చేస్తుంది ప్యారల్గా. బట్ ఆ యాక్షన్ అనేది పండింది కానీ స్పోర్టినెస్ అనేది ఎక్కడ పండదు. ఎందుకంటే దంగల్ కానీ ఇంకా కైండ్ ఆఫ్ మన విజయ్ మూవీస్ కానీ చూస్తే ఆ స్పోర్టినెస్ ఉంటుంది. అంటే స్పోర్టివ్ డ్రామా క్రియేట్ అవుతూ ఉంటుంది. కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది. బట్ అన్ని పిల్లగల అక్కడ. సో అదొకటే కొంచెం డ్రాబ్యాక్ అండి. సెకండ్ హాఫ్ అనేది ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్. సో ఓవరాల్గా మనకి ఓకే, యూ కెన్ గివ్ ఏ సింగిల్ వాచ్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫ్రీ టైమ్. యాక్షన్ మూవీ చూస్తున్నట్టుగా ఫీల్ కలిగింది. జ్వాలారెడ్డి సాంగ్ ఇంకేముంది. జ్వాలారెడ్డి సాంగ్ స్టార్టింగ్ నుంచి విజిల్స్ మీద విజిల్స్, దాంతోపాటు ఒక ఐటమ్ సాంగ్ ఉంది పెప్సీ ఆంటీ అని. అబ్బా సూపర్ అబ్బా. యూత్కి విజిల్స్ అంతే. ఈ సిటీ మారేమో కానీ గేమ్ ఒక పక్క సాగుతూ ఉంటే వీళ్ళు ఐటమ్ సాంగ్ జ్వాలారెడ్డి సాంగ్ ఆ డైలాగ్స్ తమన్నా వేసే డైలాగ్స్ విజిల్స్ మీద విజిల్స్. అదే కామెడీ సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో రావు రమేష్ గారు చెప్పే డైలాగ్స్ అన్నీ ఒక పంచ్ డైలాగ్స్ ఎలా వచ్చాయో తెలియదు కానీ ఒక త్రివిక్రమ్లా అంతకు మించి రావు రమేష్ గారి డైలాగ్ సూపర్గా ఉంది. నాకు ఆ పెళ్లి ఎపిసోడ్ ఉంది సార్, పెళ్లి చెడగొట్టే ఎపిసోడ్. ఇంతకుముందు అబ్బాయిలు చెడగొట్టేది కాకుండా ఆంటీలు చెడగొడితే పెళ్లి ఎలా ఉంటుంది, దానికి ఒక సూపర్ డైలాగ్స్ రాస్తే ఎలా ఉంటుంది. అసలు ఆ ఫస్ట్ హాఫ్లో మొత్తం మనకి కామెడీ సూపర్గా ఉంటుంది. పోసాని గారి పాత్ర కొంచెమే కానీ ఆయన లాస్ట్లో గోపిచందుని అందరిని తిడుతుంటే ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ ఒక తాగుబోతు నేనే చంపలేకపోయాను అమ్మాయిని వాడేవాడరా చంపడానికి అని ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. అక్కడ దాకా చాలా ఎమోషనల్గా ఉండేది. అప్పుడు చాలా సినిమా ఒకసారి లేస్తుంది. అందుకే ఆయనకి వచ్చేది రెండు సార్లు కనిపించిన మనకి ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఆయన డైలాగ్ మాత్రం. సో అమ్మో ఆమె ఒక హీరోయిన్ని ఇంకో హీరోయిన్ చేత పొగిడిస్తుంది దీంట్లో సీన్. ఒక సీన్లో భలే చెప్పింది ఒక మల్లెపూకి పాలకి మధ్య పుట్టిన ఒక అమ్మాయి అని చెప్పి ఆ డైలాగులు ఆమె నడిచొస్తుంటే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ. అందాన్ని కానీ ఆమె ఉన్న డైలాగ్ ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. చాలా ప్యూర్గా ఉంది, న్యాచురల్గా ఉంది. నేను మాత్రం ఓవరాల్గా 5 to 4.5 ఇచ్చేస్తాను. అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఫైట్స్ ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం భయంకరంగా ఆ సీన్స్ కానీ ఆ ఫైట్ కొంచెం దద్దర పెట్టేట్టు ఉంది.